మునుగోడు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందడాన్ని పురస్కరించుకుని బోయిన్పల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. మునుగోడు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి భారీ విజయం పట్ల సంబరాలు చేసుకున్నారు బోయిన్పల్లి మండల టీఆర్ఎస్ శ్రేణులు. మండల కేంద్రంలో ఆదివారం రోజున బస్టాండ్ చౌరస్తా వద్ద టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు కత్తిరపాక కొండయ్య ఆధ్వర్యంలో టపాసులు పెంచి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ అభ్యర్థి భారీ విజయానికి కారణమయ్యాయని ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ తమ కుళ్ళు రాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో ఎంపీపీ పల్లపల్లి వేణుగోపాల్, వైఎస్ఎంపీపీ నాగయ్య, సమన్వయ సమితి మండల అధ్యక్షులు అచ్చిరెడ్డితో పాటు చిక్కాల సుధాకర్ రావు, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. फोटो मुनगोडु टीआरएस पार्टी घन विजय साधन सदर्भंग బోయిన్పల్లి మండల ఎడ్పట్టల్ తపాకాలుగా స్వీట్ పంపిణీ చేసుకోవడం జరిగినది. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వారిలో సీఎం కేసీఆర్ గారు తెలంగాణలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి ఈ మునుగోడు విజయం సాధించి పెట్టింది. విజయం సాధించి పెట్టిన మునుగోడు ప్రజలకు మా బోయిన్పల్లి మండల తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. టీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా తీసుకుపోయడానికి మునుగోడు ప్రజలు కేసీఆర్ గారిని దీవించి ఈ విజయంతో దేశానికే నాయకత్వం వహించేలా వారు పంపించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అలాగే మునుగోడులో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు టీఆర్ఎస్ నాయకులు అక్కడికి పోయి ఈ 15 రోజులు పనిచేసి ప్రజలకు టీఆర్ఎస్ యొక్క ప్రభుత్వము సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధిని వారికి క్లియర్గా చెప్పడం వల్ల మునుగోడు ప్రజలు ఈ విజయాన్ని టీఆర్ఎస్కు అప్పజెప్పినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాము. జై తెలంగాణ, జై కేసీ. మునుగోడు ఎన్నికల ద్వారా భారతదేశానికి మరి ఒక హెచ్చరిక జారీ చేసినట్టయింది. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు భారత రాష్ట్ర సమితి ఆర్తి పెట్టి మరి భారతదేశంలో ఎర్రకోటలో గులాబీ జెండా ఎగరవేయడానికి కంకణం కట్టుకొని ఏ విధంగా అయితే బయలుదేరిందో, మరి బీజేపీ తనకు తానుగా మరి సెల్ఫ్ గోల్ వాళ్ళు ఆడిన గేమ్లో వాళ్ళే బలైపోయింది అనే విషయాన్ని ఇప్పుడు ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్పిండ్రు. మరి ఖబర్దార్ బీజేపీ వాళ్ళు, మరి మీరు ఏదైతే గేమ్ ప్లాన్ చేశారో ఆ గేమ్కు మీరే బలైంది అనే దాన్ని విషయం గుర్తించుకొని ఇకనైనా కానీ మా యొక్క టీఆర్ఎస్ పార్టీకి ఎదురొచ్చినట్టయితే రేపు రాబోయే భవిష్యత్తులో కూడా మీకు ఇదే దెబ్బ తగులుతుందని హెచ్చరిస్తూ, అదేవిధంగా ఈ యొక్క విజయ సంకేతము భారతదేశ ప్రజాస్వామ్యానికి మరి భారతదేశంలో ఉన్నటువంటి మీ యొక్క మనువాద పాలన ఏదైతే ఉందో, మీ యొక్క ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే పాలన ఏదైతే ఉందో దానికి ఇక్కడి నుంచే మొదలు ఈ యొక్క అంతం అనేది ఈ మునుగోడుతోనే అంతమైందని చెప్పి చెప్పచ్చు. ఈ యొక్క విజయాన్ని మునుగోడు యొక్క ప్రజల యొక్క విజయాన్ని మన తెలంగాణ రాష్ట్ర సమితి అందరూ, తెలంగాణ ప్రజలందరూ సంతోషాలతో ఈరోజు గర్వంగా ఉన్నారని చెప్పి జై హింద్, జై తెలంగాణ.